టీఎస్పీఎస్సీ పేపర్లు లీకల్ అయినాయి అంటే అంతమంది బిడ్డల్ని ఇన్సెక్యూరిటీకి గురి చేసినట్టు కాదా? టీఎస్పీఎస్సీ చైర్మన్ బయటకు వచ్చి ఏమంటాడు? ఒకడంట ఐపీ అడ్రస్ కనుక్కున్నాడట, ఐపీ అడ్రస్ తో పాటు పాస్వర్డ్ కనుక్కున్నాడట, అందుకని దాన్ని హ్యాక్ చేశాడట, ఆ పేపర్లు కాపీ చేసుకోగలిగాడట, అవి లీక్ చేశాడట. అంటే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకోవాలి అంటే అంత సులభమా? ఇదేనా సెక్యూరిటీ అంటే? ఇదేనా భద్రత కల్పించడం అంటే? ఇక కేటీఆర్ గారు అయితే అసలు టీఎస్పీఎస్సీ చాలా ఉన్నతమైన సంస్థ అని మాట్లాడారు, ట్రాన్స్పరెంట్ వ్యవస్థ అని మాట్లాడారు. తీరా చూస్తే పేపర్లు బయటకు వచ్చాయి అని అర్థం కాగానే నాకేం సంబంధం లేదు అన్నట్టు, ఏ వ్యవస్థలో అయినా ఎక్కడ పేపర్ లీక్ అయితే మాత్రం, రాష్ట్రంలో ఎక్కడ లీక్ అయితే మాత్రం నాకేం సంబంధము అని మాట్లాడారు. అసలు కేటీఆర్ గారిని అడుగుతున్నాం, అయ్యా కేటీఆర్ గారు మీరు ఐటీ శాఖ మంత్రి కదా, మరి మీకు వాస్తవంగానే ఐటీ శాఖ విధి విధానాలు గాని మీ పరిధిలోకి వచ్చే బాధ్యతలు గాని మీకేదైనా తెలుసా? అసలు ఏ బాధ్యతలు మీ అన్న సోయి మీకుందా అని అడుగుతున్నా. సూటు బూటు వేసుకొని ప్రైవేట్ జెట్ల మీద డబ్బులు ఖర్చు పెట్టి 4 దేశాలు తిరిగి నేను ఆ కంపెనీని తెచ్చాను, ఈ కంపెనీని తెచ్చాను, ఈ స్టార్టప్ ను తెచ్చాను, ఇన్ని ఉద్యోగాలు తెచ్చామని వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేసుకోవడం తప్పితే అసలు మీకు నిజంగానే ఐటీ శాఖ పరిధిలో మీ బాధ్యతలు అన్నది మీకు ఏమిటి అని మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాం. ఐటీ శాఖ పరిధిలోకి అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో వాడే ప్రతి సిస్టమ్ మెయింటెనెన్స్ అయితేనేమి, ఆడిట్ అయితేనేమి, దాని డిజిటల్ సెక్యూరిటీ అయితేనేమి, అన్ని కూడా ఐటీ శాఖ పరిధి కిందికే వస్తాయి. అసలు ఐటీ శాఖ మంత్రిగా ఉండి కేటీఆర్ గారు, ఆయన శాఖ, ఆయన ఆఫీషియల్స్, ఆయన కింద పనిచేసే వాళ్ళు ప్రభుత్వంలోని సిస్టమ్స్ అన్ని చెక్ చేసి ఉంటే అసలు ఈ హ్యాకింగ్ పాసిబుల్ అయ్యేదే కాదు. కానీ ఈ రోజు పాసిబుల్ అయ్యింది అంటే దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారే కాదు, ఆయన శాఖ కూడా. కానీ ఆ దిశగా ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంటూ జరిగితే తీగ లాగితే ఐటీ శాఖ డొంకంతా కదిలే ప్రమాదం ఉంది. అందుకే కేటీఆర్ ను కాపాడేందుకే సిట్టు వేశారు. కేటీఆర్ శాఖను, వాళ్ళ అధికారులు ఎక్కడ వాళ్ళ మీదికి వస్తుంది, కేటీఆర్ ఎక్కడ బాధ్యత వహించాలి, ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందో అనే ఇదంతా కేవలం వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని సిట్టు వేసుకున్నారు తప్పితే సిబిఐకి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటే అందుకే. మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ కు సవాలు చేస్తున్నాం, కేటీఆర్ కు కూడా సవాలు చేస్తున్నాం. మీకు దమ్ముంటే, మీరు నిజంగానే దొంగలు కాకపోతే, మీకు నిజంగానే నిజాయితీ ఉంటే సిబిఐ ఎన్క్వైరీ వేయండి. ఐటీ శాఖ తన పని తను సరిగ్గా చేసింది, ఫైర్ వాల్ ప్రొటెక్షన్లు ఉన్నాయి, ప్రతి సిస్టమ్ కు ఆడిట్ జరిగింది, ఇవిగో సర్టిఫికెట్లు అని బయట పెట్టండి. ఇవేవి చేయకుండా కేవలం మిమ్మల్ని మీ కొడుకుని కాపాడుకోవడం కోసం సిట్ అని ఒక చిన్న ఆఫీసర్ ను వేసి దాన్ని మీ గుప్పెట్లో పెట్టుకుని దాన్ని ఏదో పెద్దగా చూపిస్తున్నారే. మరి ఇదంతా అర్థం అయ్యి కూడా ఒక పార్టీకి నాయకురాలుగా ఉండి కూడా నన్ను ఎలా ఊరుకోమంటారు? అందుకే సిట్టుకు వెళ్లాలనుకున్నాను, అందుకే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను. దోషులే కాదు మీరు పట్టాల్సింది. అసలు ఈ హ్యాకింగ్ ఎలా పాసిబుల్ అయింది, ఐటీ శాఖ లోపం ఎంతుంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే సిట్ ఆఫీస్ కు వెళ్లాలనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.